బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో కాపు రిజర్వేషన్ అంశం హాట్ టాపిక్గా మారుతోంది. దాన్ని రాజకీయ అంశంగా మలుచుకునేందుకు పార్టీలు ఎవరికి నచ్చిన వ్యూహాలు వారు పన్నుతున్నారు. ఈరోజు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ కాపు నేతలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. కాపు రిజర్వేషన్లు, కాపులకు చేయాల్సిన అంశాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పోరాటం తీసుకోవాలి అనే అంశంపై నేతలందరితో చర్చించారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏలూరులో ఓటు హక్కు నమోదుకు సంబంధించి దారితీసిన పరిస్థితులు, ఇది కూడా ఒక కారణమైన చర్చ జరుగుతోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అంశాన్ని సీరియస్గా పరిగణిస్తున్నట్లుగా కొన్ని సంకేతాలు పంపిస్తున్న నేపథ్యం ఒకవైపు కనిపిస్తోంది. ముఖ్యంగా కాపు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న రామాంజనేయులు ఈ నెల 16 నుంచి ఇడుపులపాయి నుంచి ఒక పాదయాత్రతో సిద్ధమవుతున్న పరిస్థితి. అదే రోజు ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్కు సంబంధించి సత్యాగ్రహ పాదయాత్రతో అటు గోదావరి జిల్లాల నుంచి బయలుదేరుతున్న ఆయన ఓవరాల్గా పొలిటికల్గా ఈ ఇష్యూ ఎలాంటి పరిణామాలకు దారితీయబోతుంది, ఎందుకు అన్ని పార్టీలు దీనికోసం ఆలోచిస్తున్నారన్న అంశాన్ని అందించడానికి న్యూస్ రూమ్ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్స్ కృష్ణ సాయిరాం సిద్ధంగా ఉన్నారు. కృష్ణ సాయిరాం, చాలా అంశాలు ఉంటుండగా ఇదే అంశం ఎందుకు హాట్ టాపిక్గా మారుతోంది? ఈరోజు దిగ్విజయ సమావేశం కానీ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దిశలో ఆలోచన చేయటం కానీ, పవన్ కళ్యాణ్ కూడా ఈ తరహా చర్చకు అవకాశం కల్పించడం కానీ ఏం చెప్తారు? రాజకీయంగా చూస్తే కాపు రిజర్వేషన్ల అంశం అనేది పొలిటికల్గా పోలరైజేషన్కి, వివిధ పక్షాలకి ఒక ప్రధాన ప్రాతిపదికగా మారుతోంది. దీనికి ప్రధానంగా చూస్తే కాపులు సంఖ్యాపరంగా ఉన్నటువంటి నిష్పత్తి కావచ్చు, అదే సమయంలో సామాజికంగా వీరిలో నెలకొని ఉన్న అసంతృప్తి కావచ్చు, ఇవన్నీ కూడా బేరీజు వేసుకుంటూ ఆయా రాజకీయ పక్షాలన్నీ కూడా పొలిటికల్ గెయిన్స్కి ఇది ఈ అంశం ఎంతమేరకు దోహదం చేస్తుంది అనే విషయంలో క్రోడీకరించుకుంటూ లెక్కలు వేసుకుంటూ అందుకు అనుగుణమైనటువంటి వ్యూహాలు ఎత్తుగడలతోటి ముందడుగు వేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. ప్రత్యేకించి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి 34 అసెంబ్లీ నియోజకవర్గాలు కావచ్చు, అటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 6-7 నియోజకవర్గాలు, ఇటు తిరుపతి వంటి నియోజకవర్గాలు, మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 50 నియోజకవర్గాల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్గా కాపులు ఉన్నారు. జనాభా రీత్యా చూస్తే 15 నుంచి 20% వరకు, అంటే కాపు, తెలగ బలిజ ఒంటరిగా పేర్కొనేటటువంటి తూర్పు కాపులను కూడా కలిపితే కనుక 20 నుంచి 22% వరకు కూడా వీరి జనాభా ఉంది. ఈ రకంగా చూస్తే రాజకీయ పరంగా వీరు 50 నుంచి 52 నియోజకవర్గాల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరి యొక్క ఓటింగ్ అనేది ఏ పార్టీకి అనుకూలంగా సానుకూలంగా ఉంటే ఆ పార్టీ అధికారంలోకి రావడానికి చాలా దోహదం చేస్తుందనే అంశం గత కొంతకాలంగా కూడా మనకు తెలుసు. అయితే ఈ అంశాన్ని బేరీ చేసుకుంటేనే పీఆర్పీ కూడా రంగంలోకి దిగింది. గతంలో అయితే కొన్ని ఫ్యాక్టర్స్ కారణంగా 18 నియోజకవర్గాల్లో మాత్రమే ఆ పార్టీ విజయం సాధించినప్పటికీ కూడా ఓటింగ్ పరంగా కూడా చూస్తే 75 లక్షలకు పైగా ఓట్లు పోలయ్యాయి. పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుంటూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇదే సమయంలో రాజకీయంగా తెలుగుదేశం పార్టీ కూడా 2014 ఎన్నికలకు ముందు కాపులకు రిజర్వేషన్ కల్పిస్తాం, బీసీ రిజర్వేషన్ అంటూ ఎన్నికలకు వెళ్ళింది. ఈ నేపథ్యంలో ఆ అంశాన్ని నెరవేర్చడం అనే దానికి అంశానికి సంబంధించి రాజ్యాంగపరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అదే సమయంలో ఒక కమిషన్, బ్యాక్వర్డ్ కమిషన్ అది నిర్ధారించి వీరు కాపులు సామాజికంగా వెనుకబడి ఉన్నారు విద్యాపరంగా అంటూ ఒక నిర్ధారితమైనటువంటి ప్రామాణికమైనటువంటి సర్వేని ఇచ్చినప్పుడు మాత్రమే ఆ సిఫార్సుల ఆధారంగా మాత్రమే రిజర్వేషన్ కల్పించడం సాధ్యమవుతుంది. ఈ అన్ని అంశాలను తీసుకుంటూ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో నెట్టుతూ అదే సమయంలో రాజకీయంగా తమకున్నటువంటి గెయిన్స్ ఏమైతే సాధించగలుగుతామనే అంశంలో వివిధ పక్షాలు కూడా ఒక పొలిటికల్ పోలరైజింగ్ పాయింట్గా ఈ కాపు రిజర్వేషన్లు తీసుకుంటున్నాయి. ఒకవైపు చూస్తే ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ సంబంధించి ఈయన 94లో కూడా ఇదే ఉద్యమం చేసి ఒక రకంగా చెప్పాలంటే కొంతమేరకు పాక్షికంగా విజయం సాధించారు. అప్పుడే జియో 30R విడుదలైంది. అప్పుడు కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కాపులు రిజర్వేషన్కి సంబంధించి అవసరమైనటువంటి ప్రాతిపదిక కమిషన్ ఏర్పాటుకు సంబంధించినటువంటి జియో అది. ఆ తర్వాత కొంతకాలం పాటు స్తబ్దంగా ఉన్నప్పటికీ కూడా తాజాగా కూడా ముద్రగడ పద్మనాభం మరోసారి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. జనవరి 4 తునిలో విధ్వంసకర సంఘటనలు చోటు చేసుకోవడం, తర్వాత జూన్లో ఆయన
మరి మరోసారి నిరాహార దీక్ష చేయడం, ఇప్పుడు ఈ నెల 16వ తేదీ నుంచి కూడా పాదయాత్రకు సిద్ధమవటం, మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, 1000 కోట్లు ఇవ్వడం, తద్వారా కాపుల్లో అసంతృప్తిని తగ్గించాలనేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక తాజాగా కాంగ్రెస్ కూడా ఈ బరిలోకి దిగింది. ఇక ఎటు జనసేనకు సంబంధించినటువంటి విషయాన్ని చూస్తే కనుక పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువ మంది, పవన్ కళ్యాణ్ జనసేనలో చేరినటువంటి అత్యధికులు కూడా కాపు యువతకు చెందిన వారు కావడం, ఇవన్నీ చూస్తే కనుక పోలరైజింగ్ పాయింట్గా కాపు రిజర్వేషన్ అంశం ఉన్నట్లుగా మనకి విసిద్ధమవుతుంది. సాయిరామ్, మనం చూసాం కాపు రిజర్వేషన్లపై జస్టిస్ మంజునాథ కమిటీ వేసింది ఏపీ ప్రభుత్వం, మరో 2 నెలల్లో దీనికి సంబంధించిన రిపోర్ట్ రాబోతుంది. ఇప్పటికే దాదాపు సగం పైగా జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లో మంజునాథ కమిటీ పర్యటించింది. అంటే కమిటీ కమిషన్ నిర్ణయం మరికొద్ది నెలల్లో రాబోతున్న ఈ తరుణంలో ముందుగానే పార్టీలు ఈ అంశాన్ని ఎందుకు పదే పదే పాయింట్అవుట్ చేస్తున్నట్టని? ఖచ్చితంగా ఇప్పటికే మంజునాథ కమిషన్, నిజానికి మంజునాథ కమిషన్కి ఇచ్చినటువంటి గడువు 9 నెలల్లో ఆగస్టు నెలతోటే పూర్తయినప్పటికీ కూడా మరో 4 నెలల వ్యవధి తీసుకుని తమ నివేదిక ఇవ్వాలనేటటువంటి అంశంతో వివిధ జిల్లాల్లో కూడా ఈ కమిషన్ పర్యటిస్తోంది. ప్రజల నుంచి వచ్చేటటువంటి విజ్ఞప్తులు, సామాజిక పరమైనటువంటి అంశాలను కూడా బేరేజ్ వేస్తుంది. అయితే పూర్తి స్థాయిలో సామాజిక వెనుకబాటుతనం కావచ్చు, విద్యాపరమైనటువంటి వెనుకబాటుతనాన్ని కావచ్చు అంచనా వేయడం సాధ్యం కాదు. కనుక రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పల్స్ సర్వే నివేదికలను కూడా మంజునాథ కమిషన్ క్రోడీకరించి తదనుగుణంగా సిఫార్సులు చేస్తుంది అనేటటువంటి అంచనాలు మనకి ఇంతవరకు ఉన్నాయి. అయితే ఇప్పుడు పీక్ ఒక దశకి చెప్పాలంటే ఒక రకంగా పీక్ ఈ ఇష్యూని అల్టిమేట్ స్థాయికి తీసుకెళ్ళడానికి గాను రాజకీయ పరంగా దీనికి సంబంధించినటువంటి అంశాల పైన వివిధ రాజకీయ పక్షాలు కూడా క్రోడీకరించుకుంటూ తాము, అంటే ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు ఇచ్చి కార్పొరేషన్ ఏర్పాటు చేసి, అంటే ఈ కలంలో వెనుకబడిన వారికి రుణాలు మంజూరు చేస్తూ వివిధ అంశాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలని చూస్తుంది. ఎందుకంటే చట్టపరంగా, రాజ్యాంగపరంగా, న్యాయపరంగా ఉన్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా కాపులకి ఇప్పుడు ఉన్నటువంటి స్థాయిని మించి రిజర్వేషన్లు, అంటే తూర్పు కాపులు కావచ్చు, అటువైపు ఇటు ఉన్నటువంటి కొన్ని వర్గాలకు మాత్రం, కాపులకు చెందినటువంటి కొన్ని వర్గాలకు మాత్రం రిజర్వేషన్లు ఉన్నాయి. పూర్తి స్థాయిలో కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే రిజర్వేషన్ లిమిటేషన్ మించాల్సి ఉంటుంది. 49% మించి ఇవ్వడం రాజ్యాంగపరంగా, అంటే సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం కుదరదు. ఈ నేపథ్యంలో ఆ అసంతృప్తిని చల్లబరచాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కాపు కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత కనుక చర్యలు తీసుకోవడంలో సాంకేతికంగా ఎటువంటి ఇబ్బందులు ఏర్పడ్డా తద్వారా ఉద్యమం రేకెత్తించడం ద్వారా రాజకీయ పరమైనటువంటి అంశాలని ప్రజల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రాజకీయ పార్టీలన్నింటిలో కూడా ఈ సమయాన్ని ఎంచుకున్నట్లుగా మనం భావించవచ్చు. అండ్ మనం తమిళనాడులో చూసాం రిజర్వేషన్లు 50% మించి ఉన్నాయి. మొన్న కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో అవసరమైతే తమిళనాడు తరహా రిజర్వేషన్ విధానానికి ప్రయత్నిస్తామని ఒక ప్రకటన చేసిన సందర్భం, అంటే ఆ తరహా వాతావరణం ఏమైనా ఉండొచ్చా? ప్రభుత్వం చివరికి కాపులను సంతృప్తిపరచుకునే దిశగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం ప్రయత్నం చేయొచ్చా? దీంట్లో కొన్ని అంశాలు సాంకేతికంగా చూస్తే ఎప్పటికప్పుడు సాధ్యమయ్యేటటువంటి పరిస్థితి లేదు. తమిళనాడులో ఉన్నటువంటి రాజ్యాన్ని, అంటే రాజకీయపరమైనటువంటి విషయాలను తీసుకుంటూ వారు 64% వరకు కూడా రిజర్వేషన్కి వెళ్ళారు. ఆ సమయంలో ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగపరమైన 10వ షెడ్యూల్లో చేర్చారు. అందువల్ల ఈ రిజర్వేషన్ల అనేవి సాధారణమైనటువంటి రిజర్వేషన్లకు అతీతంగా గమనించడం అయింది. అయితే ఇక్కడ న్యాయస్థానం మాత్రం తమిళనాడు రిజర్వేషన్ల అంశం అయిపోయిన తర్వాత ఒకవేళ రాజ్యాంగంలోని ఆ షెడ్యూల్లో చేర్చినప్పటికీ కూడా న్యాయ సమీక్షకు అతీతం కాదంటూ సుప్రీంకోర్టు మరోసారి కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆ తరహా రిజర్వేషన్లు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంప్లిమెంట్ చేయడం అనేది సాధ్యం కాదనేటటువంటి అంశం కూడా న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాజస్థాన్లో కావచ్చు, ఇతరత్ర గుజరాత్లో కావచ్చు జరుగుతున్నటువంటి ఉద్యమాలు కూడా మనం చూసాం. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు, హర్యానా కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఈ నిబంధన ఏదైతే ఉందో, రాజ్యాంగపరమైనటువంటి నిబంధన, దాన్ని అతిక్రమించి ఇవ్వాల్సి ఉంటుంది. అందువల్ల వారు చర్యలు తీసుకోవడానికి సాధ్యమవటం లేదు. ఈ ఇటువంటి పరిస్థితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఏర్పడవచ్చు. అందువల్ల న్యాయపరంగా ఏర్పడేటటువంటి చిక్కుల దృష్ట్యా కూడా కాపుల రిజర్వేషన్లు ఎంతవరకు సాధ్యమవుతాయనే విషయంలో అనేక సందేహాలు ఉన్నాయి. రైట్ సాయిరామ్,